ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులరైజ్ ఒప్పంద ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఎన్నికల ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 60,000 మంది పనిచేస్తుండగా 10,000 మందిని క్రమబద్ధీకరించి చేతులు దురిపేసుకోవాలని భావిస్తున్నారు. అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు చదువులను పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. వైకాపా మేనిఫెస్టోలోనూ ఇదే మాట చెప్పారు. అంతటితో సరిపెట్టకుండా ఎన్నికల ముందు విడుదల చేసే మేనిఫెస్టోలో ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలని, లేదంటే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని కొప్పరిపోయారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు 10,000 సర్వీసును పరిగణలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల విద్యాశాఖలో పనిచేస్తున్న అధ్యాపకులు, లెక్చరర్లలో చాలా మంది క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీలో పనిచేస్తున్న వారి జాబితాను లెక్కలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ లో కలిపి 19,000 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. ఆ తర్వాత విద్యాశాఖలో అధికంగా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సూచనలు చేసేందుకు తీసుకొచ్చిన వర్కింగ్ కమిటీ సమావేశాల్లో అర్హత కలిగిన ఉద్యోగుల సంఖ్య తరచూ మారిపోతుంది. గత మే నెలలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారు 12,250 మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 431 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీరు కాకుండా వర్సిటీలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతరతర విభాగాల్లో ఉన్న 18,000 మందిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 632 కోట్లు చెల్లించాలని లెక్కించారు. ఆ తర్వాత జూన్ లో జరిగిన సమావేశంలో ఈ సంఖ్య 10,117కు తగ్గిపోయింది. సిఎఫ్ఎంఎస్ లో నమోదైన డేటా ప్రకారం ఈ సంఖ్యను నిర్ధారించినట్లు వర్కింగ్ కమిటీ పేర్కొంది. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఆర్థిక శాఖ ద్వారా మంజూరైన పోస్టులో పనిచేస్తూ ఉండాలని, నియామక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటించి ఉండాలని అంటోంది. ఉద్యోగి ఎంపికకు ప్రకటన ఇచ్చి ఉండాలని, 2014 జూన్ 2 నాటికి 10,000 సర్వీసు పూర్తి చేయాలని చెబుతోంది. అంటే వర్కింగ్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖలో ఉన్న ఒప్పంద ఉద్యోగులు 2014 జూన్ 2 నాటికి 11,062గా ఉంది. ఆ తర్వాత నియమితులైన వారు 9,017 మంది ఉన్నారు. నిబంధనల పేరిట ఇబ్బంది పెట్టకుండా తమకు న్యాయం చేయాలని ఒప్పంద ఉద్యోగులు కోరుతున్నారు. జూనియర్ కళాశాలల్లో 2000 నుంచి 2013 వరకు ఒప్పంద లెక్చరర్ల నియామకాలు జరిగాయి. ఇంటర్మీడియట్ లో 3,720 మంది లెక్చరర్లు ఉండగా 2014 ముందు 10,000 పూర్తి చేసుకున్న వారు సుమారు 800 మంది మాత్రమే ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఒప్పంద లెక్చరర్ల నియామకం 2005 నుంచి కొనసాగింది. ఇక్కడ 316 మంది పనిచేస్తుండగా ఒక్కరిని క్రమబద్ధీకరించే పరిస్థితి లేదు. డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల నియామకాలు 2000 సంవత్సరం నవంబర్ నుంచి జరిగాయి. ప్రస్తుతం 720 మంది వరకు పనిచేస్తుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 150 మందికి మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 1964 మంది, ఏపీ రెసిడెన్షియల్లో 166 మంది ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ లో 15,000, సమగ్ర శిక్ష అభియాన్ లో 10,500 మందితో పాటు కార్పొరేషన్లు, వర్సిటీలో ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. వీరందరి పరిస్థితి దేవుడే దిక్కన్నట్లుగా తయారైంది. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట నిలబెట్టుకోకపోగా మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు విజయవాడలో సమావేశమే చర్చించారు. అనేక రాష్ట్రాలు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నా ఏపీలో మాత్రం సీఎం జగన్ చేయడం లేదని ఆక్షేపించారు. నిబంధనలు విధించి కొందరిని మాత్రమే క్రమబద్ధీకరిస్తామని చెప్పడం సాహితకం కాదన్నారు. ఒప్పంద అధ్యాపకుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సమావేశంలో పాల్గొన్న పీడీఎఫ్ నేతలు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోతే అధ్యాపకులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను, ఆచార్యులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దానిపైన ఇంకా కూడా నిర్ణయం తీసుకున్న దాని వల్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. అలాగే కేబినెట్ సబ్ కమిటీ ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు, లెక్చరర్స్ ఏర్పడినటువంటి ఐక్య ఫెడరేషన్ తో చర్చలు జరపాలా, టైం బోర్డ్ గా అలాగే రాష్ట్రంలో పనిచేసేటువంటి అందరినీ కూడా వితౌట్ కండిషన్ తో క్రమబద్ధీకరణ చేయాలా, అంతవరకు వాళ్ళ ఉద్యమంతో మేము కూడా అండదండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాం. సమస్యల పరిష్కారానికి అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సమస్యలు, హక్కులపై పోరాడడంతో తప్పులేదని, కానీ బాధ్యతని మర్చిపోరాదని హితబోధ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాజనసభ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఉప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఇవ్వడం సహా పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులంటే తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్న బొత్స ఏ అంశమైనా కూర్చొని పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని తెలిపారు. నేను సెక్రటరీ జ్యోతి చదువుకు వచ్చి అందరూ మాట చెప్పింది ఆ రాష్ట్రం మీరు అందరూ నేను రిలీజ్ చేసుకోవాలి. అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలనే బతిమాలైనా వాళ్ళ మీద కూర్చొని నేను మేము వచ్చి మీ తల సమస్యను తీరుస్తానని చెప్పింది. అక్కడ అది అవసరం అండి. సామధానం పేద దండపై అన్నది సార్ అది అవసరం. ఈ మధ్య చెప్పింది ఈ సామం దానం పేద మూడు వదిలిసి ఏకం దొండపై వెళ్ళిపోతారు. ఓ అంటే 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 వచ్చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. భాజపా తెలంగాణ